నమస్తే. హైదరాబాద్లో ఉన్న చెరువులని రీస్టోర్ చేయడానికి, పునరుద్ధరించడానికి హైడ్రా అనే ఒక వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 2551 చెరువులు ఉన్నాయని హెచ్ఎండిఏ ఆ పోర్టల్లో కనిపిస్తున్నాయి. బేసిక్గా కొన్ని చెరువులని క్షేత్రస్థాయిలో లేకుండా టోటల్గా వాటిని తుదముట్టేంచేసినారు. అంటే అసలు ఆ చెరువులే లేవు, ఆ కుంటలే లేవు అని తేల్చేసిరు. అట్లా దాదాపు ఒక 200-300 చెరువులని కనుమరుగయ్యేలా చేసిరు. అయితే ఎవరికి నచ్చిన మ్యాపు వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. మీన్స్ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా, లాస్ట్ 5 ఇయర్స్ ఇంకా దుర్మార్గంగా, ఇంకా భయంకరంగా లాస్ట్ 5 ఇయర్స్ చెరువుల యొక్క మ్యాప్లు మార్చేసి వాటి యొక్క పరిధిని కానీ, వాటి యొక్క విస్తీర్ణాన్ని కానీ, వాటి యొక్క కోఆర్డినేషన్ పాయింట్స్ని కానీ టోటల్గా మార్చేశారు. అంటే చెరువు యొక్క ఆకారాన్ని మొత్తం మార్చేశారు. బేసిక్గా ఈ చెరువులన్నీ కూడా వరదలను నివారించడం కోసం తీసుకొచ్చిన చెరువులు. దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇట్లా రకరకాల అద్భుతమైన కారణాలు ఉన్నాయి దీనికి. ఈ చెరువులను నిర్మించినప్పుడే గతంలో నిజాం లేక్ మెమోయిర్ అని ఒక మెమోయిర్ అంటే ఏంటి? మెమోయిర్ అంటే మీకు గూగుల్ చేస్తే ఏ హిస్టారికల్ అకౌంట్ అంటే ఒక జ్ఞాపకం లాంటిది, ఒక జాతకం లాంటిది, ఒక రికార్డ్ లాంటిది అనమాట. మెమోయిర్ అంటాం మనం. సో ప్రతి చెరువుకి ఒక మెమోయిర్ ఉన్నది. ఆనాడు నిజాం ప్రతి చెరువుకి ఒక మెమోయిర్ని తయారు చేసి ఉర్దూ లాంగ్వేజ్లో, ఉర్దూ భాషలో ఒక మెమోయిర్ తయారు చేసిండు. ఆ మెమోయిర్లో ఏముంటుంది? ఆ చెరువు విస్తీర్ణం ఎంత, ఆ చెరువు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది, ఆ చెరువు ఎంత ఆయకట్టుకు నీళ్ళు అందించగలుగుతుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. డీటెయిల్డ్గా ఈ మెమోయిర్ని రూపొందించారు ప్రతి చెరువుకి. కొంతమంది అంటారు పెద్ద పెద్ద చెరువులకు డిజైన్ చేసిర్రు అని అంటారు. ఆల్మోస్ట్ అన్ని చెరువులకు ఉందని అంటున్నారు ఆనాడున్న చెరువులకి. సో దాన్ని 1970 తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు, అంటే ట్రాన్స్లేట్ చేశారు ఉర్దూ నుంచి అప్పుడున్న ప్రభుత్వాలు. అయితే ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్గా దాన్ని మొత్తం కనుమరుగయ్యేలా చేశారు. మీరు ఎక్కడ గూగుల్లో కొట్టినా తెలంగాణ లేక్ మెమోయిర్ అంటే అసలు ఆ పదమే కనబడదు మనకి. అయితే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. అయితే ఎందుకు ఈ చర్చ వచ్చింది? మెమోయిర్ అనే ఈ దీన్ని ఎందుకు నేను తెర మీదకి తీసుకొచ్చిన మళ్ళీ అంటే, హైకోర్టులో ఒక జడ్జిమెంట్ మీన్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఈ ఉస్మాన్ సాగర్కి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చినప్పుడు మొన్న 3వ తేదీ సెప్టెంబర్ 3, 2024 హైకోర్టు జడ్జ్ టి. వినోద్ కుమార్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగారు. అంటే ఈ మెమోయిన్ అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, ఎందుకంటే చెరువులన్నీ వాళ్ళ పరిధిలోనే ఉంటాయి కదా. ఈ ఉస్మాన్ సాగర్కు చెందిన మెమోయిర్ని మాకు 3 వారాల్లోగా సబ్మిట్ చేయండి అని వినోద్ కుమార్ గారు ఆర్డర్ ఇచ్చిండు. ఎవరికి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. ఇగో హైదరాబాద్, జస్టిస్ టి. వినోద్ కుమార్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఆన్ మండే డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఫర్నిష్ ద Lake Memoir of Usman Sagar within 3 weeks to arrive at full tank level and buffer zones of the man-made reservoir. The judge gave the direction while hearing 2 petitions filed by Gavva Vidyadhar Reddy and Shriramaneni Anupama, who approached the court challenging notices served on them by the municipal authorities and also consequent demolitions carried out in their land and land at ఖానాపూర్ ఏరియా ఆఫ్ రాజేంద్ర నగర్ మండల్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అంటే వీళ్ళు ఆ కూల్చివేతలు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళిరనమాట, ఆ ఉస్మాన్ సాగర్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేతకు సంబంధించిన దాని విషయంలో. అప్పుడు ఆ జడ్జి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ లేక్ మెమోయిర్ని మాకు సబ్మిట్ చేయండి 3 వీక్స్ లోపు కానీ. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్. సో నేను చాలామందిని దీని మీద అసలు ఈ మెమోయిర్ అంటే ఏంటి, ఈ మెమోయిర్ని ఇప్పుడు ఉందా అంటే, కొంతమంది చెప్తున్నారు దీన్ని మొత్తం కనబడకుండా మాయం చేసిరని అంటున్నారు. కొంతమంది చెప్తున్నారు లేదు అది రంగనాథ్ గారి చేతిలో ఉన్నట్టుగా ఉంది అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఈ మెమోయిర్ని కనుక బయటికి తీస్తే, ఒక్కొక్క చెరువు ఎంతెంత విస్తీర్ణం ఉంది, దాని ఆయకట్టు ఏంది, దాని కథ ఏంది అని మొత్తం తీస్తే అసలు మొత్తం బయటకు వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఏం చేసిందంటే ఆర్వీ కన్సల్టెన్సీతో ఒక సర్వే చేయించిండు. అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేయించారు సర్వే? ప్రస్తుతం ఉన్న చెరువు పరిస్థితి ఎట్లా ఉందో ఆ చెరువు యొక్క మ్యాప్ని గీయమని చెప్పారు. అయితే లోకల్గా లీడర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, పై స్థాయిలో ఉన్న మంత్రులు వాళ్ళే కావడం, ఇట్లా వాళ్ళే కబ్జాకోర్లు కావడం, దీంతో ఇష్టం వచ్చినట్టుగా మ్యాప్స్ డిజైన్ చేశారు. ఇవాళ దాన్ని బేస్ చేసుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాలు రెచ్చిపోతూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా మనం చూసినాం కదా, బాచుపల్లిలో అయితే ఏకంగా కోమటికుండ చెరువులో అధికారులకు డబ్బులు ఇచ్చి మొత్తం మ్యాప్నే మార్చి పడేసారు. నేను ఉదయం కూడా ఆ విషయం చెప్పిన, దాదాపు ఒక్కొక్క అధికారికి 2 కోట్లు ముట్టినాయని అంటున్నారు, బయట చర్చ జరుగుతున్నది. రంగనాథ్ గారు దాని మీద తేల్చండి ఏంటో అని. అంటే ఇట్లా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మ్యాప్లు మార్చేసుకున్నారు. ఏ చెరువులకు మ్యాప్లు మార్చారో, ఎక్కడెక్కడ ఏం కబ్జాలు అయినాయో, సరే కబ్జాలు మరి అప్పుడున్న లేక్ మెమోయర్ని బట్టి ఇప్పుడు ఉండాలి అంటే ఉండకపోవచ్చు. చాలామంది పేదలు కట్టుకొని ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అసలు విషయం ఏంటి, అసలు చెరువు ఏంటి అన్నది తెలుస్తుంది కదా, వాట్ ఈజ్ వాట్ అన్నది. సో అందుకే ఆ లేక్ మెమోయర్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి చెరువుకి. సో ఎవరైతే ఈ చెరువుల మీద కొట్లాడుతున్నారో, ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో, ఆ లేక్ మీ పరిధిలో ఉన్న లేక్ మెమోయర్ మాకు ఇవ్వండి అని ఆర్టీఐ ద్వారా అప్లై చేయండి. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేయండి. ఏది మీ పరిధిలో ఉన్న ఇరిగేషన్ ఏఈకో కన్సర్న్డ్ అధికారిని కనుక్కొని మాకు మా కాలనీలో ఉన్న చెరువు యొక్క మెమోయర్ మాకు కావాలి అని ఎవరైతే ఆ పరిధిలో కొట్లాడుతున్నారో వాళ్ళు ఆర్టీఐ వేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇగో ఇది ఇట్లా ఉంటుంది మెమోయర్ అన్నది. డిస్క్రిప్టివ్ మెమోరీస్. ఏం చెరువు ఇది? నేమ్ ఆఫ్ ది సోర్స్ అంబీర్ చెరువు. ఇది అంబీర్ చెరువు, ప్రగతి నగర్ అనుకుంటా, కూకట్పల్లి. ఇగో లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ క్లియర్గా ఉంటుంది. విలేజ్ బాగ్ అమీర్. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద విలేజ్ 0.40 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్, చంపుగూడ విలేజ్ బాగ్ అమీర్. తాలూకా హైదరాబాద్, డిస్ట్రిక్ట్ హైదరాబాద్. నేచర్ ఆఫ్ సోర్స్ స్టోరేజ్ కోసం చెరువు. కైండ్ ఆఫ్ సోర్స్ రీస్టోర్డ్. టైప్ ఆఫ్ సోర్స్ నాట్ రైల్వే ఎఫెక్టింగ్ అండ్ సో అండ్ సో. క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఇంటర్మీడియట్. నేమ్స్ ఆఫ్ ది అప్పర్ సోర్సెస్. ఆ పైన ఉన్నదేంది? అంతమ్మకుంట, నిజాంపేట్ విలేజ్. నేమ్ ఆఫ్ ది లోయర్ సోర్సెస్. ఆ డౌన్ స్ట్రీమ్ ఎక్కడ? హుస్సేన్ సాగర్. సీరియల్ నెంబర్ 38, గ్రూప్ నెంబర్ K-10/4. సో ఇట్లా సబ్ బేసిన్ మూసి, మేజర్ బేసిన్ కృష్ణ. మూసి డైరెక్ట్గా వెళ్ళి అక్కడే కదా కలిసేది. సో డిస్క్రిప్షన్, అంబీర్ చెరువు ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ 0.40 కిలోమీటర్స్ ఇన్ నార్త్ వెస్ట్ ఆఫ్ చంపుగూడ విలేజ్. దిస్ ఈజ్ ఏ జాగీర్ రీస్టోర్డ్ ఓల్డ్ ట్యాంక్ అండ్ నౌ అండర్ రీస్టోరేషన్ బై PWD. This is only the major tank for the village to irrigate the land. It has got importance for drinking water to the villagers also. The crops raised is paddy under this tank. The soil of bun are set with chauka and the so the asala adi e cheru etla use avutadi, deni kosamu em em unnadi akkada, ivanni andulo chala detailed ga untai. Ego క్యాచ్మెంట్ ఏరియా ఏంటి, ఎంత ఫ్రీ, ఇంటర్సెప్టెడ్, టోటల్ ఎంత, టేబుల్ ఆఫ్ రెయిన్ఫాల్, టోటల్ డీటెయిల్స్ ఇందులో ఈ ఈ మెమోయర్లో పొందుపరచబడి ఉంటాయి. ఇది గతంలో ఉర్దూలో ఉండే, దాని తర్వాత 1970s ఇంగ్లీష్లోకి మార్చారు. దీని కనుక బయట పెడితే యాక్చువల్ చెరువు ఎంత ఉన్నదనేది తెలుస్తుంది. ఎవడెవడు దొంగలు ఉన్నారు, ఏ అధికారి మొత్తం చెరువు మ్యాప్లను మార్చేసిన దొంగలు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. అందుకే రంగనాథ్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఈ దయచేసి ఈ మెమోయర్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది అన్ని చెరువులకు సంబంధించి. అంటే ఏ చెరువుకైతే ఈ మెమోయర్ ఉందో, మరి లేనివి ఉన్నాయా నాకు ఐడియా లేదు, బట్ చాలా చెరువులకి, మేజర్ చెరువులు అన్నింటికీ ఉన్నదనే చెప్తున్నారు. ఈ మెమోయర్ని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. సో ఈ మెమోరీ కనుక బయట పెట్టగలిగితే టోటల్ విషయాలన్నీ బయటకు వస్తాయి. దొంగలు ఎవరో బయటికి తేలుతుంది, అసలు విస్తీర్ణం ఏంటనేది తేలుతుంది, ఈ మ్యాప్లను మార్చిన దొంగలు ఎవరో తేలుతుంది. అండ్ దాంతోపాటుగా ఒకవేళ వాళ్ళు బయట పెట్టకపోయినా ఎవరైతే ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారో యాక్టివిస్టులు కానీ, ఈ లేక్ మెమోరీ గురించి తెలుసుకొని దాని మీద మనం ఒక పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీఐ ద్వారా అప్లై చేసి ఆ చెరువు యొక్క మెమోరీని బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అదే అథెంటిక్, ఇంక అంతకు మించింది ఏం లేదు అక్కడ. ఇంకా హైకోర్టు జడ్జే ఉస్మాన్ సాగర్కి సంబంధించిన మెమోయర్ని ముందు పెట్టండి అని అడిగిండు 3 వారాల్లోగా. ఇంకా అది ఫైనల్, అది ఇంకా దాంట్లో ఇంకా మనం ఇంకా అది అదే అథెంటిక్. ఇంకా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.